హాయ్ అండి, వెల్కమ్ టు అనిత గార్డెన్. నేను అనిత. ఈరోజు మళ్ళీ మన మిద్దె తోటలో హార్వెస్ట్ వచ్చిందండి. మనం కూరగాయలు ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ మొత్తం మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, వంకాయలు ఎంత బాగా వచ్చినాయో మన మిద్దె తోటలో. ఇక గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా వచ్చినాయో చూడండి. మొన్ననే హార్వెస్ట్ చేసుకున్న అయినా మళ్ళీ బాగా వచ్చినాయి. ఇవి మనం కట్ చేసుకుందాం. చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నా లేత ఎంత బాగుందో వంకాయ. ఒక కొమ్మకే ఇన్ని వంకాయలు వచ్చినాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఇగో ఇంకో కొమ్మకు ఉన్నాయండి, ఇంకో కాయ మంచి వచ్చింది చూడండి, ఎంత మంచి ఉందో. పూతలు అయితే విపరీతం పూత వచ్చిందండి. ఇక చూడండి పూత ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఈ కొమ్మకు కూడా ఎట్లున్నాయో. ఈ కొమ్మకు కూడా ఒకటే మొక్క చూడండి, కొమ్మ కొమ్మకు ఎంత బాగా వస్తున్నాయో వంకాయలు. కొమ్మ కొమ్మకు పూతలు చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంకా పిందెలు ఉన్నాయండి, చాలా పిందెలు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి. మొత్తం పిందెలు చూడండి ఎట్లా వచ్చినాయో. ఇగో ఈ పిందెలు ఆకులు అయితే విపరీతం వచ్చినాయండి. ఇగో చూడండి ఈ చెట్టుకు ఎంత అంటే గుబూరుగా వచ్చేసింది ఈ చెట్టు అయితే. ఇంకో ఇంకో మొక్కకు ఉన్నాయండి, తెంపుకుందాం. అయితే ఒక్క మొక్కకు ఇన్ని వచ్చినాయి. ఇగో ఇన్ని వంకాయలు వచ్చినాయి ఒక్క మొక్కకు. ఇంకో మొక్కకు కూడా ఉన్నాయండి, తెంపేసుకుందాం. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకో మొక్కకు కూడా ఉన్నాయి, చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో. నేను అన్ని నల్లొంకాయలు 4-5 ముక్కలు నాటుకున్న కొత్తయి, అవిటికి భలే మంచిగా వస్తున్నాయి చూడండి. ఇగో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక చెట్టుకు 5 వచ్చినాయి. మళ్ళీ ఇగో ఇక్కడ పిందెలు ఉన్నాయి. ఇగో ఇక్కడ పూత కూడా బాగుంది చూడండి, పూత కాత పిందెలు మొక్కలకు బాగున్నాయి. ఒక బకెట్లో ఒకటే మొక్క నాటుకున్నా చూడండి. ఇగో ఈ బకెట్లో ఒకటే ఒక మొక్క నాటుకున్నాను. ఇగో 3 చెట్లకు 1/2 కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి, ఇంచుమించు కేజీ వరకు వచ్చినాయి. ఈ మొక్కలకు కూడా ఉన్నాయండి వంకాయలు. ఇక్కడ చూడండి సార్కల వంకాయలు ఎంత బాగున్నాయో. మొన్న 4-5 వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు 3. ఇక్కడ చూడండి సారకల వంకాయలు. చూస్తురా ఎంత బాగా వస్తున్నాయో, లేతగా ఉన్నాయి చూడండి. ఎంత పెద్దగా ఉన్నా సరే ఇత్తులు మాత్రం వీళ్ళు ఉండనే ఉండవు, లేతగా ఉంటాయి మంచిగా. చూడండి ఈ మొక్క ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఇది పిందిలా ఉంది. ఒకసారి ఈ చెట్టును చూడండి, ఈ చెట్టు ఎంత బాగుందో. ఇంత హైట్ ఉంది, చాలా వంకాయలు అయినాయండి దీనికి చూడండి, ఎంతగానో వంకాయలు అయినాయో చూడండి. ఇగో ఈడొక్కటి, ఇగో ఇవన్నీ వంకాయలు. ఇగో ఇక్కడ కూడా మొత్తం చాలా బాగా కాసింది వంకాయ మొక్క. ఇగో ఇక్కడ కూడా, ఇగో ఇక్కడ కూడా. ఇవన్నీ మనం తెంపేసుకుందాము, చూద్దాం ఎన్ని వస్తాయో ఈ మొక్కకి. మనం 1, 2 3 4 5 6 ఒక్క నిమిషం అండి. ఇగో ఇక్కడ 6 వచ్చినాయి కదండి చూడండి. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎందుకంటే ఒక్క చేతితో కట్ చేయడానికి వస్తలేదు. 7 8
తొమ్మిది చూడండి ఇక్కడ పది. ఇవక్కడ చూడండి చూస్తురా, ఇక్కడ చూడండి ఈడొకటి ఈడొకటి ఆడొకటి ఆడొకటి వీడికి పదైనవి చూడండి. ఇగో ఇంకా ఉన్నాయి చూడండి, ఎంతగానో ఉన్నాయో మీరే చూస్తారు కదా వంకాయలు ఎంతగానో వస్తున్నాయో. ఇగో ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, ఏడు వంకాయలు ఆల్రెడీ పది వంకాయలు తెంపిన, పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది. ఇగో పద్దెనిమిది, ఇగో ఈడ తీ పంతొమ్మిది. ఇన్నిగానము సీజర్తో కట్ చేయడానికి కష్టమవుతుందని చేతితోటి కట్ చేస్తున్నా అండి, తిట్టకండి. అనిత గారు చెట్లకు ఎట్లా అంటే అట్లా దింపుతున్నారు మీరు, చెట్లు ఖరాబ్ అవుతాయి మా మీదే నా గార్డెన్ అని అంటున్నారు. గార్డెన్ అయితే మాదేనండి, నేనే మొత్తం మొక్కలను నేనే కష్టపడి పెంచుకున్నాను. నా గార్డెనే, నాకు కూడా ప్రేమ ఉంది మొక్కల పైన. కాకపోతే సీజర్తో కట్ చేయాలంటే చాలా టైం పడుతుందని నేను ఇట్లా చేతితో కట్ చేస్తున్నాను, మొక్కను పట్టుకొని కట్ చేస్తున్నానండి. ఎట్లా అంటే అట్లేం దింపట్లేదు. ఓకేనా చూడండి, పంతొమ్మిది వచ్చినాయి, పద్దెనిమిదా పంతొమ్మిదా పద్దెనిమిది వంకాయలు వచ్చినాయి చూస్తారు కదా. ఇంకా చూద్దాం, ఇంకా రెండు దొరికితే మొత్తం ఇరవై అవుతాయి. ఇక్కడ చూడండి పద్దెనిమిది వంకాయలు వచ్చినాయి ఒకటే ఒక మొక్కకి చూస్తారు కదా. అయితే ఈ మొక్కకి ఏం ఎరువులు ఇస్తున్నారు అని అడుగుతుండొచ్చు, ఇంతగానం ఎందుకు వస్తున్నాయి అనిత గారు అని మీరు అడుగుతుండొచ్చు, మీకు ఆ డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ ఎప్పుడెప్పుడైతే పశువుల ఎరువు అయితే రెండు మూడు వారాలకు ఒకసారి ఇస్తా. మళ్ళీ మొన్న ఏం చేసిన అంటే బనానా పీల్స్ ఉంటాయి కదా, బనానా తొక్కలు, వాటిని వాటర్లో నాలుగైదు రోజులు నానబెట్టిన. మళ్ళీ చాయ్ పత్తి ఉంటుంది కదా, మనం చాయ్ పత్తి వేస్ట్ చాయ్ పత్తి ఉంటుంది కదా, అది కూడా అందులోనే వేసిన. కొంచెం ఉల్లిపాయ పొట్టు అన్ని మూడు నాలుగు రోజులు నానబెట్టి ఆ వాటర్ డైల్యూట్ చేసి ఈ మొక్కకు వేశానండి. అందుకే నేను మరి తెలియదు ఇంకా ఇంతగానం కాపు వచ్చింది. అప్పుడప్పుడు ఇంట్లో వేస్ట్ ఉంటే వాటర్లో నానబెట్టి మనం కూరగాయల తొక్కలే కానీ చాయ్ పత్తే కానీ అట్లా నానబెట్టి వేస్ట్ కాకుండా ఈ మొక్కలకు ఇస్తుంటానండి అప్పుడప్పుడు నేను. ఓకేనా చూడండి పద్దెనిమిది వంకాయలు వచ్చినాయి ఒకటే ఒక మొక్కకి చూస్తారు కదా మీరు. ఇంకో మొక్కకు ఉన్నాయేమండి చూసి తెంపుకుందాం, ఇంకొక మొక్కకు ఉన్నాయండి తెంపుకుందాము. ఇప్పుడే బుట్టి నిండిపోయింది, ఇంకా ఉన్నాయి రెండు మూడు మొక్కలకు మొత్తం తెంపేసుకుందాం అండి. దీనికి కొంచెం తక్కువనే ఉన్నాయి, ఒకటి రెండే ఉన్నట్టున్నాయి, మూడు ఉన్నాయండి తెంపుదాం. అమ్మో చూడండి ఎంత బాగున్నాయో దీని కూడా, ఇది ఇంకోటి చూడండి ఆరు వంకాయలు వచ్చినాయి దీనికి కూడా. ఇగో ఈ మొక్క కూడా ఉన్నాయండి నల్ల వంకాయలు, ఇక్కడ మర్చిపోయినా నేను తెంపేసుకుందాం. ఎంత బాగున్నాయో ఈ మొక్కకైతే, పూత చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకా పిందెలు చూడండి ఎంతగానో ఉన్నాయో, ఇగో పిందెలు ఎంతగానో ఉన్నాయో చూడండి. ఈ బుట్టె అయితే నిండిపోయిందండి, ఇంకొకటి రెండు మొక్కలకు ఉన్నాయేమో చూసి తెంపేసుకుందాము. చూడండి ఎంతగానో వంకాయలు వచ్చినాయో నాలుగైదు చెట్లకే. చూడండి ఈ ఒక్క మొక్క ఉంది, ఒక్క మొక్కకు మనం నల్ల వంకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాము. ఇగో చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇగో చూడండి జంబో వంకాయ ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎంత పెద్దగా ఉందో వంకాయ. ఇగో ఇక్కడ ఉన్నాయి రెండు, ఇవి కూడా అట్లా వదిలేసే పెద్దగా అవుతాయి కానీ తెంపేసుకుందాం ఇప్పుడైతే. చూడండి ఇక అయిపోయినాయి వంకాయలు అయితే మొత్తము, వంకాయలు అయితే అయిపోయినాయండి, బుట్టి నిండిపోయింది. చూడండి ఎంతగానం వచ్చినాయి వంకాయలు మన గార్డెన్లో, ఐదారు చెట్లకు ఇంత పెద్ద బుట్టి, ఇది రెండు మూడు కిలోల వంకాయలు ఉన్నాయండి. ఇవి ఎంత హ్యాపీగా ఉందో చాలా సంతోషంగా ఉందండి ఇంత మంచి వంకాయలు వచ్చినందుకు మన గార్డెన్లో. ఇప్పుడు కొన్ని టమాటాలు ఉన్నాయి తెంపేసుకుందాం, ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి తెంపేసుకుందాం.
అక్కడే కూడా ఉన్నాయండి. ఇలా వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో, కొంచెం లేతగా ఉన్నాయి, తర్వాత తెంపుకుందాం ఇవి మళ్ళీ హార్వెస్ట్ కల. ఏమో ఆకులు అయితే అస్సలు బాగాలేవు, కాయలు అయితే బాగున్నాయి. ఎంత తీసి ఇట్లా కట్ చేసినా కొద్దీ ఆకులు ఎంత కట్ చేసినా అంత రోగం పడ్డట్టు అయినాయండి ఎందుకో, కాకపోతే కాయలు బాగున్నాయి. చాలు మన ఇంటి పూర్తికి అయితే మస్తు అవుతాయి కదా బయట కొనుక్కోకుండా. ఇగో ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో. కానీ చాలా బాగుంటాయండి ఇవైతే, మంచిగా పుల్లగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి టమాటాలు. ఇక్కడ చూడండి కాయలు ఎంతగానో ఉన్నాయో ఇంకా మొక్కలకు. మళ్ళీ ఇవన్నీ తెంపుకున్నాక మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయి. ఇగో ఇట్లా వచ్చినాయి, ఈ చెట్టుకి ఇట్లా వస్తున్నాయి కొత్తగా, అట్లా వచ్చి మళ్ళీ పూత కాత మనము మంచిగా ఇట్లా సపోర్ట్ ఇవ్వాలన్నమాట. సపోర్ట్ ఇచ్చి మనము మెయింటెనెన్స్ చేస్తే మొక్కలు చాలా రోజుల దాకా ఉంటాయండి, టమాటా మొక్కలైనా ఏ మొక్కలైనా. ఇక్కడ ఈ చెట్టుకు ఒక్కటి ఉందండి, కట్ చేద్దాం. ఇంకా ఇవన్నీ పిందెలు ఉన్నాయి చూడండి ఎంతగానో ఉన్నాయో పిందెలు. ఇగో ఇక్కడ చూడండి ఎంతగానో గుత్తులు గుత్తులు వస్తున్నాయో. ఆకులు మొత్తం ఖరాబ్ అయినా కూడా కాయలు మాత్రం సూపర్ వస్తున్నాయి. ఇవో ఈ మొక్కకు చూడండి కొమ్మలు, ఇగో సపోర్ట్ లేక ఎట్లా పడిపోయినాయో. ఇగో కాయలు చూడండి ఒక్కొక్క కొమ్మకి ఎంతగానో ఉన్నాయో. ఈ ఆకులన్నీ మనం ఒక టైం ఉన్నప్పుడు తెంపేసుకోవాలండి. ఆడికి నేను చాలా కట్ చేసుకుంటున్నాను, అయినా సరే ఇట్లా వస్తున్నాయి. కాయలు అయితే సూపర్ ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి కాయలు, ఇగో చూస్తురా మీరు ఎంతగానో ఉన్నాయో. కానీ ఆకులన్నీ ఖరాబ్ అయినాయి, ఒకసారి టైం ఉన్నప్పుడు కట్ చేసుకుంటానండి ఆకులన్నీ. ఇక చూడండి ఇక్కడ టమాటాలు, చెట్టు అయితే పనికిరాకుండా అయింది కానీ కాయలు మాత్రం సూపర్ వస్తున్నాయి. ఇవి తెంపుకున్నాక మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి చూడండి. అన్నీ ఒకటేసారి కాయలు అయ్యేసరికి చెట్టు కూడా బలం లేకుండా అయిపోయిందనమాట. మనం తొట్లులో కదండి పెంచుకుంటున్నాము, భూమి కాదు కాబట్టి ఇంతవరకే అవి ఆగిపోయినాయి. ఇవి కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వస్తాయి చూడు. ఒక్క చెట్టుకి ఎన్ని వచ్చినాయో చూడండి, ఇంకా ఉన్నాయండి. ఈ చెట్టు చూడండి మొత్తం ఖరాబ్ అయిన ఉండే. ఇగో ఇక్కడ చూడండి ఫస్ట్ చెట్టు ఇది ఎండిపోయిన ఉండే, మొత్తం ఎండిపోతుంది అనుకున్నా, కాకపోతే ఇగో పక్కన నుంచి చిగురులు వచ్చినాయి చూడండి. ఇగో ఇక్కడ నుంచి ఇది వేరు, ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే చెట్టు ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి కొమ్మలకి. ఇగో మళ్ళీ ఎంత పూత చూడండి ఎంత బాగుంది. ఇక్కడ చూడండి పూత, కొంచెం దూరం పెట్టు, పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదంతా పూతనే, మళ్ళీ కొత్త మొక్కలాగా అయింది. ఇట్లా మళ్ళీ సపోర్ట్ కట్టాలండి, ఇది సపోర్ట్ కడితే బాగుంటుంది. ఇవి కొత్త మొక్క కాబట్టి కాయలు అట్లనే ఉన్నాయి, ఆల్రెడీ తెంపుకున్నాక చిగురులు వచ్చి మళ్ళీ అన్ని కాయలు వచ్చినాయి. ఇక్కడ రెండు ఉన్నాయి కట్ చేద్దాం, కట్ చేసి ఇగో ఇక్కడ కూడా అంతే. ఇగో చూడండి పూత ఎంత బాగుందో, ఎల్లో కలరు సూపర్ ఉంది. ఇగో ఈ మొక్క కూడా అంతే అవుతుంది చూడండి. ఇప్పుడు మొత్తం మొక్క అయిపోయింది కదా, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇగో చిగురులు చూడండి ఇక్కడికి వెళ్ళి ఎట్లా వస్తున్నాయో. ఇవి ఉన్నకాడికి తెంపేసుకుందాము, మళ్ళీ కొత్తగా వచ్చేస్తాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు, తెంపేసుకుందాం. ఇట్లా దూర దూర ఉన్నాయి కదండి ఇవి, మనము నిల్వ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటాయి టమాటాలు దోరై. టమాటా చట్నీ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది, రోటి పచ్చడి అంటారు కదా అట్లా. ఇక్కడ చూడండి ఎలుకలు కట్ చేసుకుంటున్నాయి. మా గార్డెన్లో ఎలుకలు లేకుండా ఇవి విపరీతమైన ఎలుకలు వచ్చినాయండి. ఇవో ఇంత మంచి టమాటా ఖరాబ్ చేసినాయి. ఇక్కడ విత్తులు మనం ఇట్లా విండుకుందాం చూడండి. ఇట్లా ఈ విత్తనాలు విండుకున్నాం అనుకో మళ్ళీ నారు వచ్చేస్తుంది, ఎందుకు ఖరాబ్ చేయాలి దీన్ని, అదే మళ్ళీ మొలుస్తాయి.
టమాటాలు అయితే ఇన్ని వచ్చినాయి, ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి. టమాటాలు మంచిగా 2 కిలోలకు ఎక్కువనే ఉన్నాయి టమాటాలు. మళ్ళీ ఇంకా కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయండి, 2 చెట్లకు ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయండి, మొత్తం కట్ చేస్తాం. చూడండి ఇంత బాగున్నాయి. ఈ టమాటాలు పుల్లగా ఉన్నాయి అనుకున్నాండి, పుల్లగా లేవు తీయ ఉన్నాయి. చెర్రీ టమాటాలలో కొన్ని పులుపు కొన్ని తీయ కూడా ఉంటాయంట. మన గార్డెన్లో టమాటాలు, ఈ చెర్రీ టమాటాలు తీయగున్నాయి, మళ్ళీ స్టార్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, స్టార్ ఫ్రూట్స్ పుల్లగా ఉంటాయి అని అంటారు కదా, మాదైతే తీయది వచ్చిందండి. మేము నర్సరీ నుంచి తెచ్చుకున్నాము, అది తీయ స్టార్ ఫ్రూట్ వచ్చింది. ఇది కూడా నేను పుల్లగా ఉంటాయి అనుకున్నా, కాకపోతే ఇవి తీయగా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి చెర్రీ టమాటాలు అయితే. ఆ నార్మల్ టమాటాలు అంత పుల్లగా లేవు, కుట్టి తినొచ్చు మంచిగా ఇవి. అంటే ఇందులో కూడా 2 రకాలు ఉంటాయంట అండి, చెర్రీ టమాటాలలో పుల్లగా ఉంటాయంట, తీయగా ఉంటాయంట. మన గార్డెన్ పెట్టినాక అన్నిటి గురించి తెలుస్తుందండి. ముందు అసలు ఏ దాని గురించి తెలియకుండే, టమాటాలు ఎన్ని రకాలు ఉంటాయి తెలియకుండే, వంకాయలు ఎన్ని రకాలు ఉంటాయి తెలియకుండే, స్టార్ ఫ్రూట్ అంటే ఏం తెలియకుండే, డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలియకుండే, ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయండి మనం గార్డెన్ పెట్టుకున్న తర్వాత. ఇంకో మొక్కకు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటే ఒక వట్ట అయిందండి, ఒకటే గుత్తిలాగా అయింది, ఇది కట్ చేద్దాం. మొన్ననే కట్ చేసుకున్నా కదా, కాయలు అయితే చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఉంది ఇంకోటి కూడా. ఇవి ఇన్ని వచ్చినాయండి టమాటాలు, ఎంత బాగున్నాయో అసలు చూడండి. మొన్ననే ఫ్లవర్స్ దింపినాం కదా, మళ్ళీ ఎన్ని ఫ్లవర్స్ అయినాయో చూడండి, చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ కూడా. ఇక చూడండి, ఇది పడిమొలిచిన మొక్క అండి, బెంగళూరు టమాటాలు ఉన్నట్టున్నాయి. ఎట్లా గెలొచ్చిందో తెలియదు ఈ మొక్క అయితే, ఎంత హ్యాపీగా ఉందో చూడండి, ఎంత బాగున్నదో. సైజు యాపిల్ పండ్లు అలా ఉన్నాయి, అంటే గ్రీన్ యాపిల్ పండ్లు ఉంటాయి చూడండి, అట్లున్నాయి కదా, సంతోషం అనిపిస్తుంది. ఈ సీడ్ అయితే నేను రెడీ చేస్తా అండి. నేనైతే ఈ టైపు మన దగ్గర లేవు కదా, ఇగో ఎంత గుత్తులు గుత్తులుగా కాసినాయో అసలు. ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇవి మొత్తం మనము ఒక ఇవి 4 తీసేసి నేను సీడ్స్ రెడీ చేస్తా అండి. ఇదంతా చెట్టు ఎంత బలంగా ఉందో, ఒకటే ఒక మొక్క. ఇక్కడ చెట్టు చిక్కుడు ఉందండి, తెంపేసుకుందాం ఆయన కాడికైతే, 1/2 కేజీ అంత వెళ్తుంది. నాకైతే సీడ్స్ మళ్ళీ అడుగుతున్నారండి, సీడ్స్ నా దగ్గర ఇప్పుడైతే లేవు, ఏమనుకోకండి. రెడీ అయితే నేను ఇచ్చాను కదండి, 2-3 సార్లు ఇచ్చిన నేను గివ్అవేలో. ఇప్పుడు నా దగ్గర రెడీ అయితే నేనే చెప్తానండి, ఏమనుకోకండి. కొంచెం నాకు కొంచెం వీలు కాలేదు సీడ్స్ రెడీ చేయడానికి, రెడీ అయినాక నేను చెప్తాను అందరికీ. ప్రస్తుతం అయితే లేవు నా దగ్గర. మీకే కొంటే ఇంకెవరికి ఇస్తానండి, రెడీ అయినాక మీకే ఇస్తా, ఎందుకంటే లేవు ఉంటే ఇస్తుంటి. చెట్టు చిక్కుడు అడుగుతుర్రు కొంతమంది, చెట్టు చిక్కుడుకు కొన్ని వదిలేస్తా సీడ్స్కి, రెడీ అయినాక ఇస్తా. చెట్టు చిక్కుడు అడుగుతుర్రు, మరియు తీగ చిక్కుడు కూడా అడుగుతురండి. తీగ చిక్కుడుకు కూడా కొన్ని వదిలేద్దాం అనుకుంటున్నా. తీగ చిక్కుడు కొన్ని చూతాము, కొన్ని వదిలేద్దాం, కొన్ని తెంపుకుందాము, కొన్ని కట్ చేసుకుందాం, కొన్ని వదిలేద్దాం అండి విత్తనాలకి, ఎందుకంటే విత్తనాలు చాలా మంది అడుగుతున్నారు. కొన్ని కొన్ని వదిలేద్దాం, ఆడాడ దింపుకుందాం, లేత లేత దింపుకుంటా. ఇది కూడా వదిలేద్దాం, ఎక్కువ కాలేదు చిక్కుడుగాయ, లేత లేత కట్ చేసుకుంటా. ఉందనండి, ఎక్కువ లేదు, ఉన్నకాడికి ఒక 2 వారాలు అయితే ఇవి ఎండిపోతాయి విత్తనాలకు వదిలేద్దాము. ఇగో ఈడొకటి వదిలేసిన, ఈడొకటి వదిలేసిన, ఇగో ఈడొకటి వదిలేసిన, ఇంకా పైన ఇగోడ 2 ఉన్నాయి, ఈ 2 విత్తనాలు. ఇగో ఇక్కడ కూడా వదిలేసిన,
ఎప్పుడన్నా లేత లేత ఉంటే కట్ చేసుకుంటా. ఈరోజు ఎక్కువ లేదు చిక్కుడుగాయ, గిన్నె అయితే నింపుకున్నా. ఇది పావుకిలో అంత వస్తుందండి. ఇందులో కొన్ని మనము ఉల్లిగడ్డలు వేసి రెండు టమాటాలు వేసి వండితే ఒక పూటకు వచ్చేస్తుంది. ఈ మొక్కకి బెండకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇగో చూడండి, మొన్ననే హార్వెస్ట్ చేసినాయి. ఇగో ఈడ రెండు ఉన్నాయి, ఈడ రెండు ఉన్నాయి, ఇగో ఈడ రెండు మూడు ఉన్నాయి, ఇగో ఈడ రెండు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి. ఇవి రెండు సార్లు కట్ చేసినవి కలిపి ఒకసారి కర్రీకి అవుతున్నాయండి. ఎందుకంటే ఎక్కువ లేవు కదా మన గార్డెన్లో బెండకాయలు, అందుకే ఈరోజు తెంపుకున్నాను. అనుకో మళ్ళా రెండు రోజులకే మళ్ళీ వచ్చేస్తుంది హార్వెస్ట్, అప్పుడు రెండు కలిపి ఒక రోజుకి కర్రీ అవుతున్నాయి అన్నమాట. కానీ ఇది మంచి విత్తనం అండి, నేను ఒక్కటి కూడా వదిలిపెట్టి చూడండి ఎంత లేతగా ఉందో, ఎంత పెద్దగా ఉందో, లేతగా ఉందా లేదా అని అందరికి డౌట్ రావచ్చు. చూడండి ఎంత బాగుందో, పెద్ద సైజ్ అయినా లేతగా ఉన్నాయి. కానీ భలే బాగా వస్తున్నాయండి బెండకాయలు అయితే, ఉన్నాయి 4-5 ముక్కలైనా సరే మంచిగా వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు మంచిగా వస్తాయి, చలికాలం స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇక్కడ చూడండి మిరపకాయలు ఎంతగానో ఉన్నాయో. ఇక్కడ ఇంకా ఉన్నాయండి మొక్కలు, వీటికి ఇంకా కాలేవు. ఇక్కడ 3 మొక్కలు ఉన్నాయి. బెండకాయలు అయితే గిన్నె వచ్చినాయండి, మళ్ళీ హార్వెస్ట్ చేసుకొని అవి ఇవి మనకు ఒక రోజుకి అవుతాయి. ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం. చూడండి వంకాయ మొక్కలకి వంకాయలు మొత్తం తెంపుకున్నా. ఈ ఒక్క మొక్కకి ఎందుకు తెంపుకోలేనంటే అందరు సీడ్స్ అడుగుతారు కదా, మీకోసమే నేను ఇగో ఈ మంచి వెరైటీ నేను వదిలేస్తున్నా ఈ మొక్కకి. ఇగో ఈ మొత్తం వదిలేసిన చూడండి, ఇగో ఎంత బాగున్నాయి వంకాయలు. మళ్ళీ మనకు దొరకవండి ఇవి, అందుగురించి ఇవన్నీ మీకోసమే వదిలేస్తున్నా. ఇవన్నీ రెడీ అయినాక నేనే చెప్తానండి. ఇగో ఈడ కూడా ఒకటి, అందుకే నేను ఇప్పుడు లేవు కాబట్టి నాకు ఏం చెప్పాలో అర్థం కాక నేను సైలెంట్. ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వట్లేదండి, రిప్లై ఇవ్వలేదని ఏమనుకోకండి. ఇప్పుడే ఒకటొకటి చెట్టు వదిలేస్తున్నా, అయినాక నేను చెప్తా ఓకేనా. ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నాయండి తెంపుకుందాము. చాలా రోజులు అవుతుంది మిరపకాయలు తెంపుకోక. తెంపేసుకుందాం, తెంపేసుకుంటేనే మళ్ళీ మంచిగా అవుతాయి. ఇవన్నీ ముదిరిపోయినాయి కానీ మస్తు కారం ఉందండి. మాకైతే మిరపకాయలు అయితే మంచి వస్తున్నాయి, మేమైతే అస్సలు ఏవి కొంటలేం బయట అయితే. ఇంకా చాలా రకాల కూరగాయలు మనం గార్డెన్లో పెట్టుకోవాలనుకుంటున్నా కానీ కొంచెం టైం ఉండలేదండి రకరకాల కూరగాయలు పెట్టుకోవాలని. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, ఎంతగానో వచ్చినాయి చూడండి గుత్తులు గుత్తులుగా. కానీ తెంపడానికి కష్టం అండి, నిదానంగా తెంపుకోవాలి. ఇంకో మొక్కకు తెంపుకుందాం, ఇక్కడ ఇంకో మొక్క ఉంది. ఎంత మెల్లగా తెంపినా ఒక్కొక్కసారి ఇట్లా ఆకులు వస్తున్నాయి, చూస్తారు కదా మీరు. ఇక రెండు మొక్కలు కింద వచ్చినాయండి, ఇంకా చాలా ఉన్నాయి. మీతో మాట్లాడుకుంటూ కొన్ని టిప్స్ చెప్పుకుంటూ నేను కొన్ని మొక్కలకు తెంపుకుంటా, ఇంకా కొన్ని మొక్కలకు అట్లే వదిలేస్తా. కొన్ని ఉన్నాయండి కట్ చేసుకుందాము. ఈ మొక్కలు ఎప్పుడు హెల్దీగా ఉండాలంటే మనము రోజు వాడుకునే, ఇంతకుముందు చెప్పినాను కదండి రోజు వాడుకునే కూరగాయల తొక్కలు ఉంటాయి కదా, అరటి తొక్కలు, కూరగాయల తొక్కలు, ఏదన్నా ఇంకా వేస్ట్ ఉంటాయి కదా, ఇవన్నీ కూరగాయలు పండ్లు అయినా సరే అవన్నీ మనము స్టోర్ చేసుకోవాలి. కిచెన్ వేస్ట్ చేసుకొని దాంట్లో వచ్చిన వాటర్ ఉంటాయి కదండి, కిచెన్ వేస్ట్ టీ అంటారు కదా, అవి తెచ్చి మనము మొక్కలకు కూడా అప్పుడప్పుడు పోసుకుంటుండాలన్నమాట. పోసుకుంటుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. లేకపోతే చాయ్ పత్తి నీళ్ళు ఉంటాయి కదా, టీ పౌడర్ కూడా మనం వాడుకున్నది 2-3 రోజులు అట్లే స్టోర్ చేసి మొక్కలకు వేస్తుండాలన్నమాట. పూత ఎంతగానం వచ్చిందో
పూత రాలిపోతుంది అనిత గారు అని అడుగుతున్నారు. కొంచెం కాల్షియం గిట్ట తక్కువైతే కూడా పూత రాలుతుందండి. బోన్ మీల్ వేసుకుంటారు కదా కొంతమంది, లేకపోతే ఎగ్ సెల్స్ ఉంటాయి కదా, ఎగ్ సెల్స్ పౌడర్ చేసి మనము ఎగ్ సెల్స్ పౌడర్ని కూడా చెట్టు చుట్టూ వేయవచ్చు, లేకపోతే వాటర్లో నానబెట్టి కూడా మనము వాటర్ పోసుకోవచ్చు. చూడండి, నేను అప్పుడప్పుడు ఎగ్ సెల్స్ ఉంటాయి కదా మిక్సీలో పౌడర్ లాగా చేసి నీళ్ళులో కలిపి మొక్క కోస్తానండి. పోస్తే ఇక చూడండి ఎంత బాగా వస్తుందో పూత. కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అడుగుతున్నారండి. మళ్ళీ టమాటాలు మా దగ్గర కాయల్లాగానే ఉంటున్నాయి, పండ్లు రావట్లేదు అని అడుగుతున్నారండి. పండు పండడానికి కాల్షియం, బోన్ మీల్ ఇలాంటివి అవసరం కాబట్టి బోన్ మీల్ వేసుకోండి. లేకపోతే కొంచెం ఆకులో పెట్టే సున్నం ఉంటుంది కదండి, కొంచెం సున్నం తీసుకొని లైట్గా వాటర్లో కలిపి టమాటా మొక్కలకు పోయండి. ఏ పండ్లు మాత్రం తొందర అవుతాయి, కానీ కొంచెం పోయండి, ఎక్కువ పోయొద్దు. వాటర్లో కలిపి పోయండి, పోస్తే తొందరగా పండ్లు అవుతాయి. ఇప్పుడు ఇదే కదండి పపాయ పండ్లు కూడా కొంతమంది కావంటున్నారు, పపాయ పండ్లకు కూడా అట్లనే మనము వాటర్ పోసుకుంటే పండ్లు తొందరగా మగ్గుతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, సున్నం అంటే మనం ఆకుల పాన్ల తింటారు చూడండి, పాన్లో పెట్టుకునే సున్నము, అది మాత్రం యూజ్ చేయండి. మామూలుగా మళ్ళీ పెయింట్ వేసేది గోడలకే ఆయన తెచ్చుకోగలరు, అది కాదు. మనం ఆకులో పెట్టుకునే సున్నమే తెచ్చి కొంచెం ఒక స్పూన్ అంత తెచ్చుకొని 2 లీటర్లు లేదా 3 లీటర్ల వాటర్లో కలిపి డైల్యూట్ చేసి మనం మొక్కలకు పోసుకోవాలి. పోసుకుంటే టమాటాలే కానీ ఏవైతే పండని ఉంటే తొందరగా వండుతాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ కూడా ఉన్నాయండి మిరపకాయలు, తెంపుకుందాము. ఇవి మొత్తం తెంపేసుకుందాము. ఇవి 4 రోజులు కూడా కాలేదండి మనం తెంపుకొని మిరపకాయలు, మళ్ళీ ఎంత మంచివైనా చూడండి. ఈ వర్షాకాలంలో చాలా బాగా వస్తున్నాయండి కూరగాయలు అయితే, కాకపోతే కొంచెం పురుగు బాధ ఉంది, అది కూడా మనం నివారించుకుందాం. ఈసారి స్ప్రే చేసే వీడియో పెడతానండి, ఎప్పుడు హార్వెస్ట్ వీడియోనే అవుతుంది మనకి. నేను నా ఛానల్లో కూడా చాలా ఉన్నాయండి స్ప్రే చేసిన వీడియోలు, అవి కూడా చూడండి. మళ్ళీ ఒకసారి అడుగుతురు ఆనిత గారు, ఒకసారి స్ప్రే చేసి చూపియండి అని చాలామంది మళ్ళీ అడుగుతురు కామెంట్లో. చేస్తానండి, ఈసారి చేసి ఏం స్ప్రే చేస్తానో నేను మీకు చూపిస్తా. పురుగు ఉంది కదండి, పురుగు కోసం. సైజ్ తగ్గినాయి, పొట్టి ఉన్నాయి, కాకపోతే చాలా కారం ఉంటాయి ఇవి. చూస్తురా ఇక్కడ ఎంత బాగున్నాయో. ఇవి దొడ్డు దొడ్డి కట్ చేసుకుందాము, లేతగా ఉన్నాయి ఉంచుదాం. మొన్న తెంపుకునే అయితే ఇంకా ఉన్నాయండి మా ఇంట్లో, మొన్న తెంపుకునే ఇంకా అయిపోలేవు. ఇవి ఏం చేయాలంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు ఉన్నప్పుడు మనం కొంచెం ఉప్పు వేసి దంచి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, ఎప్పుడైనా అవసరం ఉంటే టక్కున తీసి కర్రీలు వేసుకోవచ్చు, తొందరగా పని అయిపోతుంది అనమాట, వంట కూడా తొందరగా అవుతుంది. మన దగ్గర పచ్చిమిరపకాయలు ఉన్నప్పుడు అట్లా స్టోర్ చేసుకోవాలి, ఉప్పు వేసి దంచితే మస్తు రోజులు ఉంటాయండి, నెలలు నెలలు ఉంటుంది కారము. ఇక్కడ మిరప చెట్టుకు మిరపకాయలు మళ్ళీ అయినాయండి, ఇక చూడండి మొన్ననే తెంపుకున్నా నేనైతే, 4 రోజులు అవుతుందో లేదో, మళ్ళీ అయినాయి, తెంపిద్దాం. ఇలా మనము ఎంబడెంబడే కాయలు ఇట్లా కట్ చేసుకోవాలండి, కాయలు కట్ చేసుకుంటేనే మళ్ళీ ఇట్లా ఎంబడెంబడే మంచిగా పూత వచ్చి మళ్ళీ కాపు వస్తుంది అన్నమాట. మనం మరి అట్లనే వదిలేసినాం అనుకోండి చెట్టు ఖరాబ్ అవుతుంది, పూత రాదు కాత రాదు, ఇక చెట్టు కంప కంప అవుతుంది. ఒక్క చెట్టుకే 10 నిమిషాలు పడుతుందండి, అంతగనం ఉన్నాయి కాయలు అయితే. ఇంకా అయిపోయినాయండి కాయలు, బాగుందో. ఇది మళ్ళీ ఖరాబ్ అయ్యే మొక్కను నేను బతికించుకున్నానండి,
ఇక ఆడాడ ఉన్నాయి, దీన్ని కూడా కొన్ని తెంపుకుందాం. తెంపకుంటే మళ్ళీ ఇది కూడా మళ్ళీ మొదటి లెక్క మళ్ళీ ఖరాబ్ అవుతుంది. అయినా అయినా తెంపుకుంది. ఇంకా చూడండి పిందెలు ఎట్లున్నాయో, చిన్న చిన్న పిందెలు ఎంత బాగున్నాయో. ఇవి ఇవన్నీ చిన్న పిందెలే, ఇవి తెంపుకుంటే అవి మంచి బలం వస్తుంది అన్నమాట. చూడండి ఇన్ని మిరపకాయలు వచ్చినాయి, 1 కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయండి. మిరపకాయలు చాలా బాగున్నాయి ఇవి చూడండి. ఈ మిరపకాయలు ఇప్పుడైతే ఇవి ఆపేస్తున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి నేను తర్వాత తెంపుకుంటాను. ఓకేనా అండి? ఇక్కడ చూడండి ఈ మొక్కకి మంచిగా ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనం మొన్ననే కదా 2-3 కట్ చేసుకున్నాము. చూడండి ఇగో ఎంత బాగా వచ్చినాయో ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్స్. ఇంతకుముందు ఈ సైడ్ మొత్తం తోటకూర ఉండేనండి, తోటకూర ఉన్నందుకు ఈ మొక్క మొత్తం ఖరాబ్ అయ్యి ఎండిపోయేటట్టు అయ్యింది. నేను తోటకూర మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ మొక్క చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. ఇగో ఇక్కడ మొత్తం మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ మొగ్గలు, ఇగో ఇక్కడ మొగ్గలు, ఇగో ఇక్కడ మొత్తం మొగ్గలు, ఇగో ఈడొక మొగ్గ చాలా, ఇగో ఇక్కడ కూడా మొగ్గలు వస్తున్నాయి. ఇక్కడ సైడ్ ఈడొక మొగ్గ, ఈడొక మొగ్గ చాలా బాగా వస్తుంది. ఫ్లవర్స్ చూడండి, ఈ ఫ్లవర్స్ దగ్గర కూడా చాలా మొగ్గలు వచ్చినాయి. ఇలా మనము మొక్క పక్కకు వేరే మొక్కలు ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకుంటే మొక్క లేకపోతే పక్కకు ఏమైనా మొక్కలు ఉన్నాయనుకోండి బలం అంతా అదే గుంజేసుకుంటుంది అనమాట. గుంజేసుకుని అసలైన మొక్క మొత్తం వీక్ అయిపోతుంది. అందుగురించి ఇట్లాంటి మొక్కల పక్కకు మనము ఇంపార్టెంట్ మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కల పక్కకు మాత్రం పక్కకు వేరే మొక్కలు అయితే అస్సలు సైడ్కు పెట్టుకోవద్దు. ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఇదే మొక్క నేనైతే మొత్తం ఎండిపోయింది ఖరాబ్ అయింది తీసేద్దాం అనుకున్నా. ఆ ఇగో ఈ తోటకూర ఉంటాయి కదా, ఇవి ఉన్నప్పుడు ఈ మొక్క మొత్తం ఖరాబ్ అయింది. ఇగో ఇంకొకటి ఉందండి, ఇది కూడా తీసేసుకుంటా. ఈ చుట్టూ తోటకూర ఉండే మొత్తం తీసేసిన, తీసేసినాక మంచిగా అయింది. ఇవి నేను చూపిద్దామని చూపిస్తున్నానండి, చాలా అందంగా ఉంది గార్డెన్కి. ఓకేనా? ఇంకొక మొక్క ఉందండి చూపిద్దాం. ఇక్కడ చూడండి రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో గార్డెన్లా. ఇక చూడండి 3 మొగ్గలు 4 అయినా ఇంచుమించు దగ్గరికి వెళ్ళి చూపి ఎంత బాగా వచ్చిందో అసలు. ఇక్కడ చూడండి మొగ్గలు చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా వచ్చినాయో. వామ్మో ఇగో ఇక్కడ కూడా, ఇక్కడ మొత్తం మొగ్గలే అండి. చెప్పాను కదా నేను కొంచెం కొంచెం టీ పౌడర్ ఉంటే అది వాటర్లో కలిపి డైల్యూట్ చేసి నేను ఈ మొక్కలకు ఇస్తున్నాను. మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, బియ్యం కడిగిన నీళ్ళు కూడా అప్పుడప్పుడు పోస్తున్నా. అందుగురించి ఇంత మంచి మొగ్గలు పూత కాత మళ్ళీ రోజ్ ఫ్లవర్స్ మంచిగా అవుతున్నాయి. నేనైతే అసలు ఇవి మళ్ళీ రావనుకున్నా కానీ మళ్ళీ బతికి మంచిగా వస్తున్నాయి అన్నమాట. మనం కాపాడుకోవాలి మొక్కల్ని, పోయే మొక్కల్ని. వాటికి ఏం తక్కువైంది, ఏం ఎరువేయాలి, ఏం విటమిన్స్ తక్కువైనాయి మనం ఆలోచించుకొని మనం మొక్కలను చూసుకుంటే మొక్కలు మనకు ఎప్పటికీ హెల్దీగా అందంగా కనిపిస్తాయి అన్నమాట గార్డెన్లో. ఓకేనా? చూడండి ఈరోజు మన మిద్దె తోటలో ఎంత మంచి హార్వెస్ట్ వచ్చిందో. వంకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇవి అయితే 3-4 కేజీలు ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో. టమాటాలు కూడా ఇంచుమించు 2 కేజీస్ 3 కేజీస్ వరకు ఉన్నాయండి, ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. కొన్ని పావుకిలన్నీ బెండకాయలు వచ్చినాయి, కొన్ని చెర్రీ టమాటాలు, 1 కేజీ కంటే ఎక్కువనే పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, 1/2 కేజీ అంతా చిక్కుడుకాయ ఉంది. ఎలా ఉందండి మన కూరగాయలు? ఉన్న కాడికైతే మంచిగా హెల్దీగా లేతగా చాలా బాగున్నాయి, చాలా ఆరోగ్యంగా ఉన్నాయండి కూరగాయలు. ఇవైనా మనకు ఒక 4-5 రోజులకైతే ఇంటి పూర్తిగా అయితే సరిపోతాయి. మీరు కూడా ఇలా గార్డెన్ పెంచుకోండి, ఇలా చిన్న చిన్నగా కూరగాయలు పండించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఆర్గానిక్ ఫుడ్ చాలా అవసరం అండి. ఈరోజు రేపు హెల్త్ చాలా ఖరాబ్ అవుతుంది, అందుగురించి చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. ఆకుకూరల నుంచి స్టార్ట్ చేయండి, ఇలా స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ రండి. నేను కూడా అలాగే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ 2-3 కుండీల నుంచి అప్పుడొక్కటి అప్పుడొకటి అప్పుడొకటి ఇట్లా 1.5 ఇయర్ నుంచి నేను ఇంత గార్డెన్ మెయింటెనెన్స్ చేశాను. అలా మీరు కూడా చేసుకోండి. ఓకేనా? ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.